తెలంగాణలో రాగల 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసినట్లు అధికారులు తెలిపారు. 27న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 28న ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనకం జిల్లాల్లో వానలు కురుస్తాయని పేర్కొంది. 29-30 తేదీల్లో పలుచోట్ల భారీ వర్షాలకు తోడు ఈదురుగాలు వీస్తాయని, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురిసే స్కూళ్లకు సెలవులు ఇవ్వడానికి అధికారులు సిద్ధమయ్యారు. గడిచిన 24 గంటల్లో ములుగు, వరంగల్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ములుగు జిల్లా కన్నాయిగూడెంలో 4.36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణలో రాగల 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసినట్లు అధికారులు తెలిపారు. 27న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 28న ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనకం జిల్లాల్లో వానలు కురుస్తాయని పేర్కొంది. 29-30 తేదీల్లో పలుచోట్ల భారీ వర్షాలకు తోడు ఈదురుగాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురిసే స్కూళ్లకు సెలవులు ఇవ్వడానికి అధికారులు సిద్ధమయ్యారు. గడిచిన 24 గంటల్లో ములుగు, వరంగల్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ములుగు జిల్లా కన్నాయిగూడెంలో 4.36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.